అమూల్యమైన కథల ఛానల్కి స్వాగతం. ఇవాల్టి కథ మారిన కిట్టు. ఒక అడవిలో కిట్టు అనే ఒక కోతి తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. అది ఎప్పుడు తనంత గొప్పవారు ఎవరూ లేరు, నేనే చాలా గొప్పదాన్ని అని అనుకుంటూ బతికేది. కొద్ది రోజుల తర్వాత కిట్టు అమ్మా నాన్నలకు జబ్బు చేసింది. కిట్టు తన తల్లిదండ్రులను పట్టించుకోకుండా స్నేహితులతోనే కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు దాని స్నేహితులు కిట్టుతో, మీ అమ్మా నాన్నలకు జబ్బు చేసింది కదా, నువ్వేమో ఎప్పుడూ మాతోనే ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటావు, వారికి ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు కదా, వారికి ఆహారం తెచ్చిపెట్టు అని తోటి కోతులు ఎంత చెప్పినా కిట్టు వినేది కాదు. అది చూసిన కొన్ని కోతులు కిట్టుని తిట్టుకొని తాము తెచ్చుకున్న ఆహారంలో కొంత కిట్టు తల్లిదండ్రులకు ఇచ్చేవి. ఒకరోజు కిట్టుకు విసజ్వరం సోకడంతో అదెక్కడ తమకు అంటుకుంటుందో అని కిట్టు స్నేహితులు కిట్టును దూరంగా ఉంచాయి. ఇంకా కిట్టుకు ఏమి చేయాలో తోచలేదు. అప్పుడు దానికి అమ్మా నాన్నలు గుర్తుకు వచ్చారు. అది వాటి దగ్గరికి వెళ్ళి తీవ్రమైన జ్వరం కారణంగా కళ్ళు తిరిగి పడిపోయింది. అవి కిట్టుకు సపర్యలు చేశాయి. 4 రోజుల తర్వాత కిట్టు మెల్లగా కోలుకుంది. కిట్టు జరిగిందంతా తలుచుకొని తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేకపోయినా తనకు సేవ చేసిన వారిని చూసి కన్నీళ్లతో కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది. అమ్మా, నేను మీ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించినా మీకు నా మీద కోపం లేకుండా నన్ను ఎలా ప్రేమిస్తున్నారు? అనారోగ్యంతో ఉన్నా కూడా మిమ్మల్ని నేను పట్టించుకోకుండా ఆహారం పెట్టకుండా ఎంతో బాధ పెట్టాను. ఇవేమీ మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలు కాపాడారు అంది కిట్టు. చూడు కిట్టు, నువ్వు మా కన్న బిడ్డవు, మాకు నీపై కోపం ఎందుకు ఉంటుంది? కన్నవాళ్ళం కాబట్టి నిన్ను చివరి వరకు ప్రేమిస్తూనే ఉంటాం అని దాని తల నిమురుతూ అంది తల్లి కోతి. కిట్టుకు అప్పుడు జ్ఞానోదయమైంది. నా అనుకుని నమ్మిన వాళ్ళందరూ తనకు కష్టం వచ్చినప్పుడు దూరం అయ్యారు. తను తన తల్లిదండ్రులను పట్టించుకోకుండా తనకు సేవ చేసిన తల్లిదండ్రుల ప్రేమ గొప్పది అని అర్థమైంది. ఆ రోజు నుండి కిట్టు పూర్తిగా మారిపోయింది. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను ఎంతో ప్రేమ ఆప్యాయతతో చూసుకునేది.